ఇంతమంది ఆడపడుచున్నారు, ఇంతమంది ఆడబిడ్డలున్నారు. మర్యాద రాదా జగన్కి? భార్య, సతీమణి, సహధర్మచారిణి అలాంటి పదాలు తెలియవు కదా. శివశివాని స్కూల్లో పేపర్లు ఎత్తుకొచ్చేసిన వాడికి చదువు విలువ ఏం తెలుస్తుంది? అందుకని నీకు చదువు విలువ తెలియదు కాబట్టి పెళ్ళాం పెళ్ళాం అంటారు. ఏదో బొడ్డు కోసి పేరు పెట్టినట్టుగా. జగన్, నీకు ఆ మాట అంటే ఎలా ఉంటుంది జగన్? ఈ రోజున నువ్వు నిజంగా వైసీపీ నాయకులు కూడా చెప్తా ఉన్నా, నిజంగా అతనున్న అత్యున్నతమైన రాజ్యాంగ స్థానానికి అతను గౌరవం ఇచ్చేలా మాట్లాడితే బాబు జగన్ గారు, సార్ జగన్ గారు, దొరగారు ఇలా పిలుస్తామమ్మ. నువ్వు ఇష్టానికి నోటుకొచ్చినట్టు మాట్లాడతా, నువ్వు అందరినీ బూతులు తిట్టిస్తావే, నువ్వు అందరినీ బూతులు తిట్టిచ్చేస్తావు. ఎవడు అస్సలు ఒక్క మాట మాట్లాడకూడదు. రైతులు వచ్చి అన్న మా గిట్టుబాటు ధర రాలేదంటే ఎర్రి పప్పల్లారా అంటారు మేమంతా. ఏమ్మా ఇక మీ నాయకులు అబ్బో ఒక్కొక్కడు ఒక్కొక్క డైమండ్, ఒక్కొక్కళ్ళు మహాన్ భావులు అందరూ. మీరు ఏదైనా మాట్లాడచ్చు, నేను మటుకు జగన్ అనగానే మీ అందరికీ బాధ వచ్చేసింది. భరించండి, మీ ఇల్లు మా ఇంటి, మా ఇల్లు మీ ఇంటికి ఎంత దూరమో మీ ఇల్లు మా ఇంటికి అంతే దూరం. భరించండి, మేము ఇష్టానికి మాట్లాడేస్తాం, మేము ఎమ్మెల్యేలం, ఏదైనా మాట్లాడతామంటే అలా కుదరదమ్మా. మీరు రాజ్యాంగాన్ని గౌరవిస్తే నేను రాజ్యాంగాన్ని గౌరవిస్తాను. మీరు మమ్మల్ని బానిసలుగా చూస్తే మేము నీకు ఎందుకు గౌరవిస్తాం? జగన్ కాదు, ప్రస్తుతానికి జగన్ నుంచి జగ్గుబాయికి వచ్చాం. ఇంకా ఎక్కువ మాట్లాడితే జగ్గు అంటాం. ఇంకా మీరు నోరు జారిపోతే నేనేమంటాను నాకు తెలియదు, మీరు ఎవరు నన్ను అడగచ్చు. నేను ముందుగానే మీకు అమ్మ మీ పర్మిషన్ తీసుకుంటా ఉన్నా, ముందే చెప్తున్నా. వాళ్ళు నోరు జారితేనే నేను నోరు జారుతాను, వాళ్ళు నోరు జారకపోతే నేను మర్యాద ఇస్తాను. ఒకటే బాధ వచ్చింది, జగన్ ఈ మంత్రి మొలకలు వచ్చినాయి అంటే, అంటే వీళ్ళు ఏదైనా తిట్టేయచ్చు మనల్ని, ఏ బూతులైనా తిట్టేయచ్చు. ఎర్రిపప్ప అంట రైతుల్ని. జగన్ మంత్రివర్గం కానీ ఎవరైనా కానీ మనల్ని ఎన్ని బూతులైనా తిడతారు. గౌరవం లేదు సమాజం మీద, అన్నం పెట్టే రైతు మీద అస్సలు గౌరవం లేదు, గిట్టుబాటు ధర ఇవ్వరు, రైతు భరోసా కేంద్రాలని గాలికి వదిలేశారు, మొలకొచ్చినాయి అన్న వర్షం తడిచి మొలకొచ్చినాయి అంటే మొలకలు రాక ఏమొస్తాయి ఎర్రి పప్ప అంటారు. పోనీ ఏంటి ఎర్రి పప్ప అంటే ఏంటి అర్థం అంటే బుజ్జి కన్నా అని అర్థం అంట. ఓకే అమ్మా సంతోషం. సో ఇప్పుడు మనకు కూడా ఒక ఛాన్స్ ఇచ్చారు. జగన్, నీ స్టేట్లో చెత్త ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్, మనకి స్టేట్ కమర్షియల్ ట్యాక్సెస్, అన్ని ట్యాక్స్లే కాకుండా నువ్వేసే జే ట్యాక్స్ ఒకటి, అటు తాడేపల్లి కూడా వెళ్తే కే ట్యాక్స్ అంట, మన తణుక్కు వస్తే ఎర్రిపప్ప ట్యాక్స్ అంట. బుజ్జికన్న ట్యాక్స్ అమ్మ. జగన్, నువ్వు ఇలాంటి ఎర్రిపప్ప ట్యాక్స్ వేసి ప్రజలు మోసం చేయండి జగన్.